తూర్పు గోదావరి జిల్లా జగంపేటలో రాజపూడి గోవిందపురం మన్యంవారిపాలెం జైకొత్తూరు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జగంపేట ఎమ్మెల్యే జోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయా గ్రామాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలన్నారు. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలోనూ నందమూరి తారక రామారావు టైంలోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చారని, తర్వాత గత 30-25 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడి సొంతింటి కల నెరవేరలేదన్నారు. మేస్త్రులతో కట్టించుకుంటే 10 కాలాల పాటు ఆ ఇల్లు కూడా స్ట్రాంగ్ గా ఉంటది. మాది గోవిందపురం జగంపేట మండలం. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి అన్న జగనన్న గారు ఏ అయితే నవరత్నాల కింద మాకు నెరవేస్తున్నారో పాదవేత్రలో, ప్రతి ఒక్కటి పాదవేత్రలో అన్న విధంగా వైఎస్ఆర్ ఆసరా కానీ, రైతు భరోసా కానీ, మాకు అమ్మఒడి కానీ, ప్రతి ఒక్కటి మాకు పేదలకు ఇల్లు పట్టాలు కానీ, ప్రతి ఒక్కరు పేద కుటుంబానికి ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేలా ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఇంకా ఎవరన్నా రాకపోతే ఇంకా ఇప్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాంటి జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కింద రావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి కింద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. నా పేరు నాగవేణి. మరి జగనన్న గారు పరిపాలనలోకి వచ్చాక నిరుపేదలు ఉండకూడదనేసి చాలా మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే ఎలక్షన్లో పోటీ పడడానికి ముందు వాగ్దానం ఇచ్చారో నవరత్నాలు, అవన్నీ ఒక్కొక్కటిగా ఆయన పరిపాలనలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రతిదీ నెరవేరుస్తూ వచ్చారండి. అలాగే పేదోళ్ళకే కాదండి, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఎంత డబ్బున్నా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. కాకపోతే గ్రామంలో కానీ ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనే ఒక్కే ఒక కారణం చేత ఆయన ప్రతి ఒక్కరికి ఇల్లు కల నెరవేర్చాలి అనేసి ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి 25 తారీఖున ఆయన ఇల్లు పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టారండి. ఈ రోజున ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళను ఎవరు ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే ఇల్లు లేక చాలా చాలా కష్టాలు పడతారు. చాలా ఇంత హీనమైన స్థితి, ఎంత డబ్బున్నా ఇల్లు లేకుండా చాలా బాధలు పడ్డామండి. కానీ మాకు జగనన్న వచ్చిన తర్వాత ఈ పరిపాలనలో మేము చాలా లబ్ధి పొందాము. చాలా విధాలుగా అమ్మఒడి అంటే పిల్లలు చదువుకోలేక చాలామంది బాధపడేవారు, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. అయినా మరి జగనన్న వచ్చాక అమ్మఒడి ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నాడు.